పీఠాపురం స్థానిక అగ్రహారం దొళ్ళసంత సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ప్రభుత్వం వారు బాణసంచ విక్రయాలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ బాణసంచ విక్రయాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పీఠాపురంలో 18 షాపులకు మాత్రమే అనుమతులు జారీ చేసినప్పటికీ వ్యాపారస్తులు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ 23 షాపులు వెల్సిన అధికారులు మాత్రం పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బాణసంచ విక్రయాలు జరుపుకోవాలని ఆదేశాలు ఉన్నప్పటికీ వ్యాపారులు ఏ మాత్రం పట్టించుకోకుండా 6 దాటిన తర్వాత కూడా విక్రయాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. అంతే కాకుండా స్వయంగా ఫైర్ స్టేషన్ అధికారి సమక్షంలో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ నిబంధనలు కూడా బాణసంచ విక్రయదారులు పాటించడం లేదని ప్రతి దుకాణం వద్ద భౌతిక దూరం పాటించాలని తెలిపే ప్లకార్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం మరియు గుంపులు గుంపులుగా ప్రతి షాప్ ముందు ప్రజలు ఉన్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Why do you think?